లేడీ ఒకరోజు అది ప్రెగ్నెంట్ ఉంది, దానికి నడిపే అంత ఓపిక కూడా శక్తి కూడా లేదు. అది కొంచెం ముందుకు వెళ్తుంటే దానికి పెయిన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ అది ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే దానికి పెయిన్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి. గడ్డి లాంటిది ఒక భూమి అక్కడ ఉంది, అక్కడ కార్నర్ గా దాని పక్కనే ఒక నది కూడా ఫ్లో అవుతుంది. ఇమీడియట్ గా ఆకాశంలో నుంచి మెరుపులు పిడుగులు ఇవన్నీ కూడా అదురుతూనే ఉన్నాయి అక్కడ చాలా. ఇమీడియట్ గా ఇంకో సైడ్ నుంచి ఒక వేటగాడు గురి చూసుకొని రెడీగా ఉన్నాడు ఆ లేడీని చంపడానికి. అండ్ ఇంకో సైడ్ సింహం రెడీగా ఉంది ఆ లేడీని తినడానికి. ఉరుములు పిడుగులు పడుతున్నాయి, ఇంకోటి ఆ గడ్డి ఎదుగుతుందో అది అంటుకోబడుతుంది కూడా దగ్గరకు వచ్చేసి అంటుకుంది కూడా. ఆలోచించుకోవడానికి టైం లేదు, ఎందుకంటే వీడు గురువు పెట్టుకొని రెడీగా ఉంచున్నాడు, అక్కడ సింహం రెడీగా ఉంచుంది, అక్కడ మంట ఎదుగుతుందో అక్కడ డెలివరీ అయ్యాలి అది కూడా కాలిపోతున్నది. అన్ని సందర్భాలు ఒకటేసారి ప్రెషర్గా వచ్చేసాయి. ఆ లేడీ మాత్రం ఒకటే గోల్ పైన ఫోకస్ చేస్తుంది, ఎప్పటికైనా సరే ఇమీడియట్ గా నేను జన్మలియాలని ఫోకస్ చేస్తుంది. ఫోకస్ ఇమీడియట్ గా ఫోకస్ దానిపైనే పెట్టిన ఫోకస్ ఇమీడియట్ గా ఆకర్షణ నుంచి ఒక మెరుపు ఫ్లాష్ లైట్ కొట్టగానే అతను ఎవరైతే పెట్టగడో అతని కళ్ళకి తాకి ఆ గురి ఎదుగుతుందో బై మిస్టేక్ గా అది సింహానికి తాకి సింహం చనిపోయింది. ఆకాశం నుంచి వర్షం స్టార్ట్ అయితే మంటలు ఏవైతే మండుతున్నాయో ఆ మంటలు అనేది కూడా ఆడిపోయినాయి. ఇమీడియట్ గా ఆ లేడీ అక్కడికి వెళ్ళి ఒక జన్మనిచ్చేసింది. నా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లేడీ ఆల్వేస్ ఫోకస్, ఏం జరిగినా సరే ఏమైపోయినా సరే ఐ విల్ ఫోకస్ ఆన్ డెలివరీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. మన జీవితంలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. ఎందుకంటే డ్రీమ్స్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయమే, డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం ఆర్డినరీ విషయమే, కానీ డ్రీమ్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం అన్ని కష్టపడడం ఆర్డినరీ విషయం.